हाय फ्रेंड्स, ना पेर मौली, चूस्तुन्नारु मौली टेक इन तेलुगु। फ्रेंड्स, ई रोज़ ई वीडियोलो मन मोबाइल नुंची मन सिस्टम गानी लेदंटे लैपटॉप गानी एला एक्सेस चेयोच्चु अनेदि తెలుసుకుందాం। ఇది వచ్చేసి జెన్యూన్ వెబ్సైట్ అన్నమాట। జనరల్గా మనకి థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, ఆ థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయడం వల్ల మనకి ప్రైవసీ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు అన్నమాట। సో జనరల్గా ఇది ఏంటంటే మనకి గూగుల్ నుంచి వచ్చే అఫీషియల్ సాఫ్ట్వేర్ అన్నమాట। సో దీన్ని యూజ్ చేసి మన మొబైల్ని యూజ్ చేసి మన సిస్టమ్ని కానీ ల్యాప్టాప్ని కానీ యాక్సెస్ చేయొచ్చు అన్నమాట। సో మన మొబైల్ని ఒక టచ్ కంట్రోల్లా యూజ్ చేసి, టచ్ ప్యాడ్లా యూజ్ చేసి ఇక్కడ నుంచే యాక్సెస్ చేయొచ్చు। మొబైల్ని ఒక మౌస్లా యూజ్ చేసుకొని కంట్రోల్ చేయొచ్చు, అలాగే వేరే ఎక్కడున్న సిస్టమ్నైనా సరే నెట్ కనెక్ట్ అంటే మాత్రం ఆ సిస్టమ్ మీరు యాక్సెస్ చేసుకొని ఫైల్ ట్రాన్స్ఫర్ కానీ లేదంటే ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా సరే మీరు మీ మొబైల్ నుంచే చేసుకోవచ్చు అన్నమాట। సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి। సో ఫ్రెండ్స్, ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకున్నాక మనకి ఇందులో రిమోట్ డెస్క్టాప్ అని కొట్టినట్లయితే ఫస్ట్ వచ్చే సెర్చ్ రిజల్ట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది। అండ్ ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట, యాక్సెస్ మై కంప్యూటర్ అలాగే షేర్ మై స్క్రీన్ అన్నమాట। సో మీ పర్సనల్ కంప్యూటర్ని మీ మొబైల్ నుంచి యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ మై కంప్యూటర్, అలాగే ఎవరికైనా మీ స్క్రీన్ షేర్ చేయాలనుకుంటే మాత్రం షేర్ మై స్క్రీన్ అన్నమాట। సో మీ స్క్రీన్ ఎవరికైనా షేర్ చేసే ఆప్షన్ ఎప్పుడు వస్తుందంటే మీ సిస్టమ్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎవరైనా సర్వీస్ ఇంజనీర్కి మీరు మీ స్క్రీన్ని షేర్ చేయాలనుకున్నట్లయితే షేర్ మై స్క్రీన్ కొట్టినట్లయితే ఒక కోడ్ అనేది జనరేట్ అవడం జరుగుతుంది। ఆ కోడ్ని మీరు ఎవరైతే మీ కంప్యూటర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మీ సిస్టమ్ని యాక్సెస్ చేసి మీ సిస్టమ్లో ఉన్న ప్రాబ్లమ్ రెక్టిఫై చేయొచ్చు। అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో ఈ ఆప్షన్ చూస్తున్నట్లయితే యాక్సెస్ మై కంప్యూటర్ అనమాట। సో యాక్సెస్ మై కంప్యూటర్ క్లిక్ చేసినట్లయితే ట్యాప్ రిమోట్ యాక్సెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది। ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసినట్లయితే మనకి ఇంకొక పాపప్ విండో ఓపెన్ అవుతుంది। ఇందులో మనకి క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది అన్నమాట, క్రోమ్ రిమోట్ డెస్క్టాప్. సో ఇది మనకి యాడ్ టు క్రోమ్ కొట్టుకున్నట్లయితే యాడ్ ఎక్స్టెన్షన్, ఈ ఎక్స్టెన్షన్ అనేది ఆటోమేటిక్గా మీ గూగుల్ క్రోమ్కి యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట। సో డౌన్లోడింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక సెటప్ ఫైల్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మీరు డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నా, నేను డెస్క్టాప్ మీద అయితే సేవ్ చేసుకుంటున్నాను అండ్ ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. దాన్ని క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీ సిస్టమ్ యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ నేమ్ని. సో ఇక్కడ నేను మౌలి టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఒక పిన్ అయితే జనరేట్ చేసుకోమని చెప్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏదైతే పిన్ మీరు ఇస్తారో అదే పిన్ని మీ మొబైల్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో అప్పుడే మీకు ఈ స్క్రీన్ అనేది యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక పిన్ అయితే ఇస్తున్నాను. సో దీని అంతటికీ కూడాను మనకి ఇక్కడ మీ సిస్టంలో ఏదైతే మెయిల్ ఐడి లాగిన్ అయి ఉంటుందో అదే మెయిల్ ఐడి మీ మొబైల్లో కూడా లాగిన్ అయి ఉండాలన్నమాట. సో అప్పుడే మీకు ఈ రిమోట్ యాక్సెస్ అనేది వర్క్ అవుతుంది. అదర్వైజ్ మీకు సేమ్ మెయిల్ ఐడి కాకుండా అదర్ వేరే మెయిల్ ఐడీస్ ఉన్నాయనుకున్నట్లయితే అప్పుడు మీరు రిమోట్ సపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ షేర్ ది స్క్రీన్ అని చెప్పేసి కొట్టినట్లయితే ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ కోడ్ మీరు షేర్ చేసినట్టయితే సరిపోతుంది. బట్ మీ పర్సనల్ కంప్యూటర్ని యాక్సెస్ చేయాలంటే మాత్రం ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి మీరు లాగిన్ అయి ఉంటుందో అదే మెయిల్ ఐడి మీ మొబైల్లో కూడా లాగిన్ అయినప్పుడే మనకి ఇది చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇందులో కూడా మనం రిమోట్ డెస్క్టాప్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీకు చూపిస్తుంది కదా, క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ అన్నమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడాను మనకి థర్డ్ పార్టీ నుంచి వచ్చే ఇదన్నమాట. సో మనకి ఇక్కడ గూగుల్ నుంచి అఫీషియల్గా వచ్చిన యాప్ కాబట్టి ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాల్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిపోయాక మనం ఓపెన్ క్లిక్ చేసినట్లయితే
ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ మెయిల్ ఐడి లాగిన్ అయ్యిందో చూసుకోవాలన్నమాట. సో మనకి సిస్టంలో ఏదైతే మెయిల్ ఐడి లాగిన్ అయ్యిందో అదే మెయిల్ ఐడితో ఇక్కడ లాగిన్ అయినట్లయితేనే మనకి ఈ రిమోట్ యాక్సెస్ అనేది చూపించడం జరుగుతుంది. సో నా మెయిల్ ఐడికి స్విచ్ అయ్యాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మౌలి టెక్ ఇన్ తెలుగు మనకి ఆల్రెడీ డిస్ప్లే అవడం జరిగిందనమాట. సో ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక పిన్ అనేది అడగడం జరుగుతుందన్నమాట. సో మీరు ఇందాక ఏదైతే పిన్ అక్కడ ఇచ్చుకున్నారో అదే పిన్ మీరు ఇక్కడ ఇచ్చినట్లయితే మనకి యాక్సెస్ అవడం జరుగుతుంది. సో చూసారు కదా, మనకి ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ అనేది ఇక్కడికి వచ్చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా న్యూ ట్యాబ్ కానీ లేదంటే ఏదైనా ట్యాబ్ క్లోజ్ చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్ ఉంది, ఈ ట్యాబ్ని ఇక్కడ నుంచి మీరు క్లోజ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే మౌస్ యూజ్ చేయట్లేదు. సో మౌస్ యూజ్ చేయకుండానే మనకి ఇక్కడ నుంచి స్విచ్ అవుతున్నాను. ఇది మన ఛానల్ డాష్ బోర్డ్. అలాగే కొత్తగా ఏదైనా కావాలన్నా మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మౌస్ ఆప్షన్ కావాలంటే మౌస్ వస్తుంది, అలాగే కీబోర్డ్ కావాలంటే కీబోర్డ్ కూడా మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కీబోర్డ్ వచ్చింది కాబట్టి సో యూట్యూబ్ ఓపెన్ చేసి మనం ఏదన్నా వీడియోస్ కూడా ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. సో ప్లే చేసిన సౌండ్ కూడాను మనకి ఇక్కడ చూపించ మనకి మొబైల్లోనే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, మొబైల్లోనే మనకి ప్లే అవ్వడం జరుగుతుంది, సౌండ్ కూడా మీరు వినొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి, మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో అదేంటంటే మన ఛానల్లో ఒక ఫస్ట్ గివ్ అవే అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో రీసెంట్గానే మన ఛానల్ సో ఇది ఫ్రెండ్స్, జనరల్గా మనకి ఒక మన పర్సనల్ కంప్యూటర్ కానీ మనకి ఏదైనా ఆఫీస్ ఉన్నా లేదంటే మీరు ఏదైనా అవుట్డోర్లో ఉండేటప్పుడు మీ పర్సనల్ సిస్టమ్ని యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే మనకి ఇట్లాంటి సాఫ్ట్వేర్ వల్ల ఏమవుతుందంటే మనకి ప్రైవసీకి ప్రాబ్లం ఉండదు, అట్లాగే యాక్సెస్ అనేది సింపుల్గా ఉంటుందన్నమాట. సో మీ మెయిల్ ఐడి అనేది ఆటోమేటిక్గా మీ సిస్టంలోనే ఉంటుంది, అలాగే మీ మొబైల్లో కూడా మీ మెయిల్ ఐడితోనే లాగిన్ అవుతారు కాబట్టి మీరు అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేసుకుని సింపుల్గా వాడుకోవచ్చు అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.